కరోనా కారణం చూపి తొలగించిన 158 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని చిత్తూరు జిల్లా తిరుపతి నగరంలో వెంకటేశ్వర విశ్వవిద్యాలయం దగ్గర ఏఐటియుసి నగర కార్యదర్శి కేవై రాజా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. श्री वेंकटेश्वर यूनिवर्सिटी पनी चेसिनटुवंटि कांट्राक्ट कार्मिकुलु 153 मंदी 153 मंदी सेक्यूरिटी डिपार्टमेंट सीपर्स पे गार्डन्स पे टेक्निकल डिपार्टमेंट पे डिपार्टमेंट पे 153 मंदी 2020 जुलाई 28 तेदीन वीसी गारु वर्कर्लंदर्नि पिलिपिंचि मिम्मल्नि आफ्कास्ट् जॉइन चेस्तुन्नाम कांट्राक्ट् रद्दैपोयिंदि अनि चेप्पि अयिते कोविड-19 कारणंगा मिम्मल्नि 3 नेलल पाटु విధులకు రావొద్దండి 3 నెలల తర్వాత విధులకు తీసుకుంటామని చెప్పి వీళ్ళందర్నీ నమ్మబలికి వీసీ గారు పనిలో నుంచి తొలగించారు. 3 నెలల తర్వాత ఈ 153 మంది వర్కర్లు వీసీ దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత వీసీ గారు చెప్పిన మాట ఏమి కాంట్రాక్ట్ వస్తే మిమ్మల్ని పెట్టుకుంటాం లేదంటే లేదునే చెప్పారు. ఆ రోజు చెప్పిన మాట ఏమి మిమ్మల్ని అందరిలో జాయిన్ చేపిస్తున్నాం అని చెప్పినటువంటి వీసీ గారు ఎందుకు మాట తప్పారు అని చెప్పేసి వర్కర్లు మండిపడడం జరిగింది. ఆ రోజు నుంచి పాలనాధికారి కలెక్టర్ గారిని కలిశారు. వీసీ గారికి 21 సార్లు వినత పత్రాలు ఇచ్చారు, ధర్నాలు చేశారు, రాస్తారోకలు చేశారు, ఏమీ చేసినా గానీ ఏమీ చలనం రాల. అయితే ఏఐటిసి ఆధ్వర్యంలో ఇదే స్థానంలో టెంట్ వేసుకుంటున్నాం. వేసుకున్న తర్వాత 3 రోజుల తర్వాత వీసీ గారు ఇక్కడ సెనేట్ నంబర్ మధు గారిని పిలిపించి వాళ్ళ టెంట్ తీసేయమని చెప్పండి, అంత మందికి ఇవ్వలేము, పరిమిత సంఖ్య చేసుకుంటాం, ఆగస్టు నెల 1వ తేదీ నుంచి పనిలో పెట్టుకుంటామని చెప్పినటువంటి సెనేట్ నంబర్ మధు గారు వీసీ గారు వాళ్ళ మాటలు నమ్మి మీ టెంట్ తీసేయడం జరిగింది. తర్వాత ఆగస్టు 1వ తేదీ నుంచి వీసీ గారిని కలిసిన తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటంటే ఇప్పుడైతే మేము ఇవ్వలేము, గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ వచ్చిన తర్వాతనే మేము పనిలో పెట్టుకుంటామని చెప్పారు. ఆగస్టు 19వ తేదీన ఏ రోజైతే మీ గవర్నమెంట్ తరపున ఆర్డర్స్ వస్తాయో ఆ రోజు వరకు మేము టెంట్ వేసుకొని రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తామని చెప్పేసి ఏఐటిసి ఆధ్వర్యంలో టెంట్ వేసుకొని కొనసాగిస్తున్నాం. ఇప్పటికి 24 రోజులు పూర్తి అవుతా ఉంది. రోజువారీ వినూత్న రీతిలో కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నాం. అయితే ఈ మధ్య కాలంలో వీసీ గారు 34 మంది పని కల్పిస్తామని చెప్పారు. ఎప్పుడు కల్పిస్తారు, ఎప్పుడు పెట్టుకుంటారు? 150 మంది పెట్టుకోకపోయినా 34 మంది సంఖ్య ఇవ్వండి, ఆ 34 మందిని పెట్టుకుంటామని చెప్పినటువంటి వీసీ గారు ఇంతవరకు ఎలాంటి చలనం లేకుండా ఎలాంటి భద్రత ఇవ్వకుండా మీరు టెంట్ వేసుకొని కూర్చోవన్న కూడా ఇదే దారిలో పోతా ఉన్నారు, వస్తున్నారు. సమస్య ఏమని చెప్పి ఇంతవరకు పరిష్కారం చేయలా. అదే ఈ మంత్రి జిల్లా మంత్రిగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు మీ వినతి పత్రం ఇచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత యూనివర్సిటీకి. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవరిని కానీ తొలగించమో మా పట్టుకుంటామని చెప్పినటువంటి వీసీ గారు ఇంతవరకు ఎలాంటి చలనం లేకుండా ఎలాంటి భద్రత ఇవ్వకుండా మీరు టెంట్ వేసుకొని కూర్చోవన్న కూడా ఇదే దారిలో పోతా ఉన్నారు, వస్తున్నారు. సమస్య ఏమని చెప్పి ఇంతవరకు పరిష్కారం చేయలా. అదే ఈ మంత్రి జిల్లా మంత్రిగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు మీ వినతి పత్రం ఇచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత యూనివర్సిటీకి. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవరిని కానీ తొలగించమో